మీరు సీఎం సీఎం అంటుంటే సరే మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది, కానీ పురోహితిగా తల్లి ఏం చెప్పిందంటే నాన్న సీఎం కాదు కానీ నువ్వు డిప్యూటీ సీఎం అవుతుంది కానీ నా మాట. అలాగే తల్లి నువ్వు ఏది ఇస్తే అంత, నువ్వు పదవి ఇవ్వకపోతే గణప మీద సేవకుల్లా పనిచేస్తా, పదవి ఇస్తే బాధ్యతతో పనిచేస్తా, అది నువ్వు ఎమ్మెల్యేగా నుంచోబెట్టు, కార్యకర్తగా నుంచోబెట్టు, లేదంటే నీకు ఒక ఏం చేయమంటావు తల్లిది. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని, తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి ఈరోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. ఇది అందరు అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే. నాకు రెండు తెలియదు, నాకు అపజయం తెలియదు, విజయం తెలియదు. అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. నేను అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా.